నేను నా సినిమా మాట్లాడాలి, నేను మాట్లాడితే ఏమొస్తుంది, జనాలకు బోర్ కొడుతుంది, ఏంట్రా ఇదే మాడతావు, సంవత్సరం రెండుసార్లు ఎక్కువ తగ్గ స్టేజ్ లేదు రెండు సినిమాలు చేసినప్పుడు ఏం మాడతాం, అదే మాట్లాడు. మాట్లాడుకోకుండా నా సినిమా ప్రూవ్ చేసిందంటే ఐఎమ్ హ్యాపీ, డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్ట్ చేసిన డైరెక్టర్ హ్యాపీ, యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ హ్యాపీ. ఇంకో సినిమా వస్తుంది నాకు, సింపుల్ పాలసీ. ఇప్పుడు ఎట్లయినా మీరు ఒక్కొక్కటి ఒక్కొక్క టచ్ చేసుకుంటూ వస్తారు కదా సార్. ఇప్పుడు వెనకటి సినిమా తీస్తే అంటే తాతగారు లాంటిది పౌరాణిక ఇదని ఉన్నారా ఇంకా కాయస్ చేయనికి? నాకు పాతాల భైరవి చాలా ఇష్టం. పాతాల భైరవి దానికంటే నాకు అసలు పాతాల భైరవి కొంచెం బింబిసారలో కొంచెం అవి ఉండే ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ, బట్ వాడు ఐ పర్సనలీ లైక్ ఇస్ గుండమ్మ కథ, మిస్ అమ్మ, కన్యాశుల్కం. ఈ మూడు సినిమాలు ఏదొక్క సినిమా చేయాలని నా కోరిక, కుదిరితే ఎవరైనా కథ తీసుకొని రాగలితే. గ్యారంటీగా అది మీరు అనుకుంటారు, అది వైబ్రేషన్స్ వస్తున్నాయి అయితేనే ఉంది, లేకపోతే ఎంతమంది కాకపోతే వెనకకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడూ వెనకకు పోలే, కొట్టిండ్రు కొట్టిండ్రు మళ్ళీ తలగేటట్టే కొట్టిండ్రు. ఐఎమ్ లక్కీ. అది గుర్తిస్తారు సార్? అది అంటే సినిమాలు వెనక్కి వెళ్ళకోకుండా సినిమా పోయిందని చెప్పి హిట్ కొట్టారు. అది నడమ నడమ ఇడవక నన్ను డైలాగ్ ఇడుస్తావు కథం పట్టిస్తావు. నామ్ ఫలి కాడ ఎగ్జిబిషన్లు ఉన్నాయని మీ చెవులకే ఉన్నాయి. మళ్ళీ ట్రాన్స్లేటర్ నేనా సార్? మీరు చెప్పండి సార్, నన్ను ట్రాన్స్లేటర్ చేస్తున్నారు ఇక్కడ. ఎగ్జిబిషన్ ఇయర్ రింగ్స్ ఆల్ మిస్కుడు ముక్కు ఫుడక చెవులకమ్మ ఒక గాజు అన్ని కలిపితే ఒక ఇయర్ రింగ్ అయింది. అందుకే నో అదర్ యాక్సెసరీ, ఓన్లీ ఇన్ ఇయర్రింగ్. అలకు తయారు మీదే ఉంటుంది, మనకేంది ఒక అంగి ఒక లాగేసుకుంటే అయిపోతుంది కదా. అంతే లాగు కాదు, కొంచెం ప్యాంట్స్ వేసుకుందాం. అదే ఇదాన్నే ఫైవ్ ఇంటూ లాగు ఏదని అనుకోవచ్చు. అయితే మీరు ఈ సినిమా ఉంది కదా సార్, ఈ దాని తర్వాత దేవి టైటిల్ చెప్పండి ఒకసారి. ఇదా ఆమిగోస్? ఆమిగోస్ మళ్ళీ ఆమిగోస్, ఆమె గోష్ కాదు, ఆమె గోజు కాదు, ఆమి గోస్. ఆమె ఏంటండి, ఆమె గోస్ కాదండి. సరే సార్, వంద సార్లు చెప్పినా చెప్తుంది కాదు, ఒక్కసారి రైట్కి చెప్తే పోతా నెక్స్ట్ క్వశ్చన్ నేను సమాధానం చెప్తా. ఒక్కసారి కరెక్ట్ లేదు లేచి వెళ్ళిపోతా. కరెక్ట్గా చెప్పు. ఇప్పుడు ఫిబ్రవరి 10 తారీఖు వస్తుంది కదా సార్, టైటిల్ చెప్పండి. ఫిబ్రవరి 10 వస్తుంది, ఏం వస్తుంది? ఆమె గోష్. ఏం గోష్? ఎవరిది గోష్? ఆమె గోష్ అంతే, ఆమె గోష్. గోవాల ఊష్ గోల ఫిబ్రవరి 10 తారీఖు. బాగా చెప్పారండి. ఫిబ్రవరి 10 తారీఖు. ఇప్పుడు మూడు క్యారెక్టర్లు ఉన్నాయి సార్, మూడు క్యారెక్టర్లు మూడు రీజన్లు చెప్పండి ఎందుకు చూడాలి సినిమా. సినిమా ఎందుకు చూడాలి? ఫస్ట్ రీజన్, ఇప్పటి వరకు మన తెలుగు సినిమాల్లో కానీ ఇండియన్ ఫిలిమ్స్లో కానీ ఇలాంటి కాన్సెప్ట్ రాలా, అది ఫర్ ష్యూర్, గ్యారంటీ. సెకండ్ ఇస్ ద స్క్రీన్ ప్లే, చాలా కొత్తగా ఉంటుంది స్క్రీన్ ప్లే. థర్డ్ బ్రహ్మాజీ ఆశ్కా రంగనాథ్. థర్డ్ రీజన్, థర్డ్ మీరు సినిమా చూసిన తర్వాత యూ విల్ ఫీల్ దట్ యు హావ్ సీన్ ఎ ఫెంటాస్టిక్ ఫిల్మ్, ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒక కమర్షియల్ సినిమా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తోని అద్భుతంగా తీసి ఒక లవబుల్ ఎక్స్పీరియన్స్తో బయటకు వెళ్తారు, యూ విల్ లవ్ ఇట్. కొత్త సినిమా బేస్ అందరికీ చెప్పాలంటే తెలుగు ఆడియన్స్ కొత్తగా మనం ఏమైనా ప్రయత్నం చేస్తే అది బింబిసారతో ఆగస్ట్ 5 ప్రూవ్ అయింది లాస్ట్ ఇయర్. అలా ఇంకొక కొత్త కమర్షియల్ థ్రిల్లర్ అమిగోస్ అసలు అద్భుతంగా ఉంటుంది సినిమా. ఫేరే కొంచెం అటు ఇటు ఉంటే ఏందో అనుకున్నాం, ఇప్పుడు చూస్తే మీరు ఆ డాట్ కామ్ కూడా ఫేర్ చెప్పేసరికి చెప్పడం డాఫుల్ గ్యాంగర్ అంతే, డాఫుల్ గ్యాంగర్ డాట్ కామ్ లా
ఇప్పుడు నేను కొత్తగా వింటున్నా, నిజంగా సినిమా చూస్తే ఇంకా అందరికి తెలుస్తుంది, అందులో కోతరు చూస్తారు నిజంగా ఇట్లుంటుందా. మీరు కొత్తగా వింటారని చెప్తున్నారు కదా, నేను నంబర్ నాకు అది చెప్పినప్పుడు నేను కొత్తగా ఉందనుకున్నా, డైరెక్టర్ వచ్చి నాకు అది చెప్తే ఈ డాపుల్ గ్యాంగర్స్ అంటే ఏంటి ఏంటిది, నేను ఇప్పుడు నేను బట్ ఐ టెల్ యూ దిస్ చైన్ కలిసి నా చేతి ఒకరోజు నేను జిమ్ చేస్తుంటే ఆయన మేము కలుసుకున్నాం, కలిసినప్పుడు నేను మామూలుగా ఏం చేస్తాను ఏంటంటే నన్ను ఒక న్యూ కాన్సెప్ట్ డాపుల్ గ్యాంగర్స్ అంటే అవునా ఏది దగ్గర యూనో లుక్ లైక్స్ దీని మీదే కదన్నా ఐ నో అబౌట్ దిస్ వెబ్సైట్ అన్నాడు. నేను షాక్, పీపుల్లో చాలా మంది తెలుసు, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు ఈ సినిమాతో. నిజమే సార్, నాకైతే కొత్తగానే ఉంది ఇప్పుడు, ఒక 90% అయితే మనకు తెలియదు. ఊత అంటే ఎక్కువ ఏడుంటారు అందులో చూస్తుంటారు ఎక్కువ, యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి యూత్ తెలుసు, డౌన్లోడింగ్ యూత్ ఎక్కువ తెలుసు, మనకు మనకు కొంచెం తెలియదులే. అవును, మనం మనకు కొంచెం తపస్సులు ఉంటాం కదా, మనం ఏదో వేరే తపస్సులు ఉంటాం కదా, మన మీద మనం ఏదో చేస్తుంటాం ఫర్ యోగం అంతే కదా, మనల్ని మనం తయారు చేసుకునే పనులు ఉంటాం, మిగతా వాళ్ళు ఎట్లా తయారైనరో మనం పట్టించుకోము ఒక్కోసారి. అవునా, అంతే కదా సార్, మీరు అందుకే సక్సెస్ అయ్యారు కదా. ఓ మీరు ఈయన గురించి చెప్తున్నారా, మీ గురించి చెప్పుకుంటున్నారు. ప్రపంచం మనకి ఎందుకు, మనం ప్రపంచం చూడాలి, మనం ప్రపంచాన్ని చూడొద్దు, మనల్ని ప్రపంచం చూడాలి అనేది ఒక కాన్సెప్ట్ మీద, అందుకే మీరు తిఫల పడతా ఉంటారు. అంటే ఒకరిని మనం ఇమిటేషన్ చేసేది, మనమే క్రియేషన్ చేయాలి అనేది తపస్సు, ఇన్స్పైర్ అవ్వచ్చు. అందుకోసానికి మనకు తెలియ అన్ని తెలియాలని రూల్ ఏం లేదు, లేదుగా ఇది ఇప్పుడు నాకే తెలియదు. కోన్ బనేగా కరోల్ ఫతి ప్రోగ్రామ్ అయితే కాదు, జీకెన్ అలర్జీ పెట్టి చాలా క్లియర్ గా చెప్పేస్తాం, మీకు అర్థమైపోద్ది. అందుకే మనం వీడియో కూడా చేశారు, ఏది డాపుల్ గ్యాంగర్స్ అంటే ఏంటి, అమిగోస్ అంటే మీనింగ్ ఏంటి, ఒక చిన్న వీడియో చేసి క్లారిటీ ఇచ్చారు జనాలకి, ఏమైనా డౌట్ పడుతున్నారేమో అని చాలా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మీ ప్రోగ్రామ్లో ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక తెలుగులో మనం పెట్టుకోవాలంటే ఆ పేరు ఏం పెట్టొచ్చు సార్, ఫ్రెండ్స్, డఫుల్ గ్యాంగర్స్, ఫ్రెండ్స్, డఫుల్ గ్యాంగర్స్ ఎందుకు పెడతాం, అమిగోస్ అంటలే నేను, డఫుల్ గ్యాంగర్స్, డఫుల్ గ్యాంగర్స్ కా, మనిషిని పోదిన మనుషులు, మనిషిని పోదిన మనుషులు, మనుషులు 7 మంది ఉంటారు. ఇప్పుడు ముగ్గురుతోనే వస్తుండ్రు సారు, ఇప్పుడు 10 తారీఖు ఇడుస్తున్నాడు, 1-0 ప్లస్ అంటే 1+0 1 అంటే ఏక నంబర్ సినిమా అవుతుంది. ఏక నంబర్ ఏది కాదు, 2 నంబర్ కాదు, ఇది ఏక నంబర్ ఉంటుంది. మనం అందరం ఏకాఏకిన అయ్యేలా శుక్రవారమే కదా సార్, శుక్రవారమే, శుక్రవారమే మంచి ముహూర్తం అదే ఉంటుంది. ఇక ఊతందరూ అయితే ఆ .com కోసం దేవులాడుకొని మరీ పోతారు, సినిమా చూసిన తర్వాత .com లో వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు. ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి ఇప్పుడు మీరు మీరు వెళ్ళి అర్జెంట్ మీ ఫోటో అప్లోడ్ చేయండి, నేను కూడా పెడతా, అందులో ఎవరెవరు ఉన్నారో మీకు పంపిస్తా, పంపించండి, మీ నుంచి నాకు ఇంతమంది సుట్టాలు అయింది సార్ అని చెప్తా నేను. మళ్ళా చూడు, ఆడికే పోతాడు, జూ పార్క్కే పోతాడు అన్న, బాగా ఫ్రేమ్ అనేదంటే సార్. మీ కృషికి మేము ఎప్పుడు ఫాలోవర్స్మే, తిఫ్ఫలు వాడి తయారు కావాలంటే ఊత్కు మీరు ఇన్స్పిరేషన్, కనబడకుండా ఉన్నారు, కొట్టిండ్రు సిస్కు, కొట్టిండ్రు బింబిసారతో, ఇప్పుడు మళ్ళీ ఇంకో సిస్కు రెడీగా ఉన్నది, గ్రౌండ్లకు 10 తారీఖు వస్తారు కాబట్టి మంచిగా చెప్పారు ఆ డాఫుల్ గ్యాంగర్ గురించి, ఇంకేమిది ఆయన చేసిన తిఫ్ఫల గురించి, మేనమామ గురించి, ఇంకా ఆమె ఆశిక రంగనాథ్ అనుష్కకు మేన బిడ్డ లేక లేదా, పోలికలు ఉన్నాయి, నువ్వు అందులో పెట్టు, డాఫ్లర్ దాంట్లో పెట్టు, నీకు ఆమెకు దగ్గర ఉంటది మేడం. మీతో చాలా విషయాలు మాట్లాడినాం సార్, మంచిగా అనిపించింది. 10 తారీఖు నాడు మా ఊతంతా పోతాం, మళ్ళా సినిమా చూసినాక మళ్ళా పోస్టింగ్లు పెడదాం, ముచ్చట్లు పెట్టుకుందాం అండి. తప్పకుండా, నేను ఏదో క్యారెక్టర్లకు న్యాయం చేయకపోయినా ఏం అనుకోవద్దు, దువ్వుడు తప్ప ఇవి తప్ప ఏం మారలేదు, చాలా బాగా చేశారు, థ్యాంక్స్ సార్, కేర్ టేకర్ సార్ మీరు కూడా.